వాణ్ణి బాగా నమ్మానరా, కానీ దెబ్బతీశాడు, నమ్మక ద్రోహం చేశాడు అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి చాణక్యుడు చెప్పే నీతి సూత్రం మీకోసం. నిన్ను మాటలతో మయమరపించే వాళ్ల మధ్య ఎప్పుడూ ఉండకు. వాళ్లల్లో అందరూ నీ మంచి కోరేవారే ఉండరు. ఎవరో ఒకరు ఖచ్చితంగా నమ్మించి మోసం చెయ్యాలనే దురుద్దేశంలోనే ఉంటారు. ఆ అదును కోసం అనుక్షణం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎలాగైతే వేటగాడు మధురమైన స్వరంతో జంతువులను ఆకర్షించి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడో, మోసగాడు కూడా నిన్ను తీయటి మాటలతో మయమరపించి నీకు తెలియకుండానే వెన్నుపోటు పొడుస్తాడు. వేటగాడు వాడి ఆకలి తీర్చుకోవడానికి వేటాడితే మోసగాడు వాడి స్వార్థం కోసం నమ్మక ద్రోహానికి పాల్పడతాడు. అయితే ఆకలి తీరిన తర్వాత వేటగాడు ఏ జంతువునూ వేటాడడు. కానీ మోసగాడు మాత్రం నమ్మిన ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తాడు. అందుకే నీతో తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం మానుకు. లేకపోతే ఆ మాటలతోనే నిన్ను వెన్నుపోటు పొడిచి అధపాతాళానికి నెట్టేస్తాడు. అక్కడి నుంచి నువ్వు తిరిగి పైకి రావాలన్నా, నిన్ను నువ్వు నిరూపించుకోవాలన్నా జీవిత కాలం సరిపోదు. అదే చాణక్యుడి నీతి సూత్రం. I'm in love with way too new. Mana uri vaatalu mana way too new slow.